ఇంటి పన్ను కట్టకుంటే ఇంటికి వచ్చి ఇజ్జత్ తీస్తారు. ఆడాడ ఇండ్లము గట శతకు మొరిచిన ముచ్చట సుత చూసినాము. చెప్పిన టయానికి ట్యాక్స్ కట్టకుంటే మీదికి వెళ్ళి దండగలేస్తారు. నల్లాపిల్లు నాలుగు రోజులు ఆలస్యమైతే ఎంబటే డమ్మి కొట్టి పోతారు. అస్సలు కోరు. పబ్లిక్ తన ఇంత పద్ధతిగా పన్నులు వసూలు చేసే మున్సిపాలిటీ వాళ్ళు మరి సర్కార్ వాళ్ళు కట్టాల్సిన ట్యాక్స్ ల కాడ ఎట్లున్నారో ఓ పరి చూద్దాం పండ్రి. ఏమో అనుకున్నాం, పట్నం మున్సిపాలిటీ వాళ్ళు మంచి పనివంతులే. గవర్నమెంట్ కాడ ఆస్తి పన్ను అడగాలంటే గజ్జును అనుకుతున్నారు. ఎంత పెండింగ్ పడ్డదో ఖుద్దు కమిషనర్ సారే చెప్తాడు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నాయి, పోలీస్ స్టేషన్స్ అవి కూడా మనకి హైయెస్ట్ ట్యాక్స్ వాళ్ళ నుంచి డీ ఉన్నాయి. సో ఈ మూడు కలుపుకుంటేనే మనకి ఈజీగా 3000 crores. అలా సర్కార్ దవాఖాన్లు 1000 కోట్లు, సర్కారీ స్కూల్ తాన 780 కోట్లు. వీళ్ళు గట్టిగా అడుగుతలేరు, వాళ్ళు ఇస్తలేరు. ఏళ్ళకెళ్ళి మరి ఎన్నడు వసూలు చేస్తారు సార్ అని అడిగితే, తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనము 42% పే చేస్తాము, వేరే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి 58 తీసుకోవాల్సి వస్తుంది. అంటే అది ఇప్పుడు ఆయా అది సాధ్యం లేదు. అప్పటి ఆంధ్ర గవర్నమెంట్ కూడా గట్టేది ఉంది కాబట్టి వసూలు చేయలేమని సాప్సీదా చెప్పిండు. గమ్మత్ ఏంటంటే సర్కార్ బంగ్లాల ఆస్తి పన్ను అడుగుతలేరు గాని మన జిహెచ్ఎంసీకి సంబంధించిన ఆస్తులన్నీ బ్యాంక్ లో తాకట్టు పెట్టి 5000 కోట్ల రూపాయలు తీసుకున్నది వాస్తవమా కాదా? ఇలా జిహెచ్ఎంసీ మీటింగ్ లో ఇదే ముచ్చటం మీద బీజేపీ కాంగ్రెస్ కార్పొరేటర్లు లొల్లి లొల్లి చేసిండ్రు. పెండింగ్ బిల్లులు కట్టాలన్నందుకు కాంట్రాక్టర్లను అరెస్ట్ చేసిండ్రు. అంటే ఇంకా మా వాళ్ళని మీరు గుంజుతున్నారంటే మీరే గుంజుతున్నారని మూడు పార్టీలకి ఇసులాడినాయి. అవు మరి కాలరకెళ్లి కాంగ్రెస్ లకు, బీజేపీ లకు వెళ్ళి కాలరకు, కండువాలు మార్చుడే మార్చుడు. ఎంత కొన్నారు కేసీఆర్ గారు? కరుణాకర్ గారు మీ పార్టీకి చెప్పండి, మీరు కూర్చోండి. ఇదైనాక ఫ్లెక్సీల పంచాది. గులాబీ పార్టీ వాళ్ళు కడితే కళ్ళు మూసుకుంటారు, మేము కడితే వీకేస్తారు, ఫైన్ లేస్తారని ప్రతిపక్షాలు గట్టిగానే అరుచుకున్నాయి. అయితే ఇంకా కమర్షియల్ కి కాకుండా సర్వీస్ ఓరియంటెడ్ వాళ్ళు పెట్టుకున్న ఆ చిన్న బోర్డ్స్ మీద ఛాలెంజ్లు ఇవ్వడమే కాకుండా వాటి మీద నోటీస్ పైన నోటీస్ పెనాల్టీలు వేసి ఎవరి ప్రాపర్టీ మీద వాళ్ళు టులెట్ బోర్డు పెట్టుకుంటే ఎట్టి పరిస్థితులలో పెనాల్టీలు పడట్లేదు. రోడ్లు, నాలాలు, పార్కులు, పబ్లిక్ తిప్పల మీద ఎన్నో మాట్లాడేది ఉంటే ఒకనాడు మీటింగ్ పెట్టి ఓడిపించారు. అసెంబ్లీ 3 రోజులు నడిపిరు, మాకు ఒక్క దినం చాలా అనుకుర్రేమో మరి.